ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి దేవుని యొక్క కృపా సమాధానములు శాంతి నెమ్మది ఆదరణ మీకును మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక నేటి దిర్మనకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు నీతిమంతులు మొర్రపెట్టగా ఎహోవ ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయం గలవారికి యహోవ ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును దేవుని యొక్క ప్రేమైనటువంటి సంగమ చదబడినటువంటి వాక్య భాగంలో కీర్తనకారుడు దేవునికి మొరపెట్టుచు తన యొక్క జీవితంలో జీవిత యాత్రలో దేవుడు ఏ విధంగా అతనికి తోడుగా ఉండి సహాయం చేస్తున్నారో ఆదరిస్తున్నారో ధైర్యపరుస్తున్నారో విడిపిస్తున్నారో ఆయన అనుభవాన్ని చెబుతున్నారు ఇదే అనుభవం మన జీవితాల్లోనూ తప్పక ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకొరకు రాయించి ఉంచారు నీతిమంతులు ముర్ర పెట్టగా యహో దేవుని దేవుని ప్రియబిడ్డ నీవు పెట్టే ప్రతి మొర ప్రతి ప్రార్థన ఎలాంటి ప్రార్థన సరే అనగా దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన తగ్గింపుతో చేసే ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థనను దేవుడు తప్పక ఆలకిస్తారు ఆలకించేదే కాకుండా వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును దేవుని ప్రియబడలరా ఈ లోకంలో ప్రతి మనిషికి శ్రమలు కష్టాలు బాధలు బలహీనతలు ఇబ్బందులు అనేటువంటివి తప్పనిసరిగా ఎదుర్కోవాలి లేదా అనుభవించాలి కానీ దేవుడు తన బిడ్డలు మొర్రపెట్టినప్పుడు వారి వారి శ్రమలు వారికి ఉన్నటువంటి కష్టాలు బాధల్లో నుండి ఆయన ఏం చేస్తారంట వారి శ్రమలు అన్నిటిలో నుండి వారిని విడిపించును మొర పెట్టితే మాత్రం తప్పక ఆయన విడిపిస్తారు చూడండి రూతమ్మ గారు మన యొక్క సంఘంలో అనేక సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా నమ్మకమైనటువంటి విశ్వాసిగా ఆ బిడ్డ జీవిస్తుంది ఆమె తనకున్నటువంటి కష్టాలు బాధలు దేవునితోనూ సంఘ కాపలతోనూ బిడలతో పంచుకుంటూ ప్రార్థన కోరేది ఆమె తన కుటుంబాన్ని పిల్లలను తన యొక్క కష్టాజితంలో పెంచి పోషించింది పెద్ద చేసింది విధవరాలుగా ఉంటూ భర్త లేకుండా ఆమె ఎంతో ధైర్యంగా ఈ లోకంలో దేవునికి నమ్మకంగా బ్రతికింది ఖచ్చితంగా ఎంత కష్టమైన ఆదివారం ఆరాధనకు తన శరీరమును ఈడ్చుకునైనా సరే వచ్చేది కానీ మనం గమనించుతున్నాం ఆమె అనారోగ్య పాలైనప్పుడు ఆమె ఏడ్చినట్టుగా మనం ఎప్పుడు చూడలేదు ఆమె ఎక్కువగా కంగారు పడినట్టుగా ఎప్పుడు మనం చూడలేదు తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడింది తన శరీరంలో ఎన్నో విధాల కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ ఆమెను చూచినప్పుడు ఆమె ప్రశాంతంగానే ఉంది దేని ప్రియబిడ్డ ఆమె ప్రార్థన ఏమై ఉన్నదో మనకు తెలీదు దేవుడు ఆలకించి ఉంటాడు ఆమెకు ఒక శ్రమ కాదు ఆమెకు ఎన్నో శ్రమలు చుట్టుకున్నాయి కానీ వా ఆ శ్రమలన్నిటిలో నుండి దేవుడు రోతమ్మ గారిని విడిపించాడు ఇప్పుడు శ్రమలు కష్టాలు బాధలు కన్నీరు మనకున్నాయి రోగాలు మనకొస్తాయి కానీ గారు విడిపించబడ్డారు ఆమె ప్రార్థన దేవుడు విని విని ఆలకించి ఆమెకు ప్రతి విధమైన శ్రమలన్నిటిలోంచి తప్పించాడు ఆయన విరిగిన హృదయం గలవారికి యహో వాసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును ఇవి ఒక కాల సమయంలో నీకు నీకున్నటువంటి మరి ఈ విధమైనటువంటి బాధలు కష్టాలు వేదనలు ఏదైనా కావచ్చు బాధాకరమైనటువంటి పరిస్థితులు మీ మనస్సు నొచ్చుకునేటువంటి పరిస్థితులు లేదా మనుషుల మధ్య నువ్వు జీవిస్తుండవచ్చు అందుకే ప్రభు అంటున్నారు మీ హృదయం ఒకవేళ నలిగినట్లయితే విరిగినట్లయితే అలాంటి బిడ్డలకు తప్పక దేవుడు ఆసన్నుడు అనగా తోడుగా ఉంటాడు దేవుడు తోడుగా ఉన్నవారికి భయం లేదు ఇక మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు ఎవరైతే కృంగిపోతున్నారో మీకున్నటువంటి బలహీనతలను బట్టి ఇబ్బందులను బట్టి కష్టాలను బట్టి ఎవరైతే కృంగిపోయి నలిగిపోయి ఉన్నారో మీకు దేవుడు చాలా సమీపముగా ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేసుకోండి ఆయన తప్పకుండా దగ్గరగా ఉంటూ అలాంటి నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును ఆదరించును ధైర్యపరచును ఆయన కాపాడే దేవుడు కాబట్టి కాల సమయంలో ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ అధైర్యపడొద్దు నిన్ను ప్రేమించు దేవుడు నిన్ను ఆదరించు దేవుడు నిన్ను కాపాడే దేవుడు నిన్ను విడిపించే దేవుడు నిన్ను రక్షించే దేవుడు నీతోనే ఉన్నాడు అధైర్యపడద్దు తప్పక నీ ప్రార్థనకు జవాబు వచ్చే తీరుతుంది ధైర్యంగా ఉండండి ప్రత్యేకంగా రుతమ్మ గారి కుటుంబం కొరకు మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి వారి ఓదార్పు కొరకు వారిని దేవుడు ఆదరించలాగున మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం